హాయ్ హలో, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ మమత నేను. నిన్నటి వీడియోలో మన అట్లతది ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసాము, అసలైన రెసిపీ ఇవి ఇవ్వలేదు. సో ఈ వీడియోలో కొంచెం లేట్ అయినా, రేపే చేసుకుంటారు అనుకుంటారు కదా మడిగా, సో ఖచ్చితంగా మీకు యూస్ అవుతుంది. లాస్ట్ లో చేసుకునే వాళ్ళకైతే వీడియో అసలు మిస్ అవ్వకండి, లాస్ట్ దాకా చూడండి. నార్మల్ దోశల కన్నా ఇవి చాలా వెరైటీగా ఉంటాయి, దీనికో స్పెషల్ పద్ధతి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు వీడియోలో చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కన ఉన్న బెల్ సింబల్ కొట్టి మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అని మీకు వచ్చేస్తాయి. సో ఈ వీడియోలో నార్మల్ మనం దోశల్లో డిఫరెంట్ డిఫరెంట్ యాడ్ చేస్తుంటారు, ఒక్కొక్కరి పద్ధతి వైజ్ ఒక్కొక్కలాగా, కొందరు మెంతులని ఇలా కంప్లీట్ గా యాడ్ చేస్తూ ఉంటారు కదా. సో మనం కాదు అసలు అట్లతదికి మనం అలా చేయమని విన్నాను నేను. సో ఏమేమి మనం యాడ్ చేయమో చెప్పు ఫస్ట్. అందులో అటుకులు యాడ్ చేయం, మెంతులు చేయం, శనగపప్పు చేయం, ఉట్టి మినపప్పు, బియ్యం. సో మనం ఇందులో ఓన్లీ మినపప్పు బియ్యమే యాడ్ చేసుకుంటాము. సో దోశల విషయానికి వస్తే మనం అందులో అటుకులు కానీ మెంతులు కానీ ఎక్స్ట్రా ఏం యాడ్ చేయము, జస్ట్ మినపప్పు బియ్యం యాడ్ చేసుకుంటాం. సో క్వాంటిటీస్ అని మీరు వీడియోలో చూస్తారు. నెక్స్ట్ మనకి దోశలు అనగానే పల్లి చట్నీ, పుట్నాల చట్నీ, కంపల్సరీ చట్నీ కంపల్సరీ ఉంటుంది, లేకపోతే కారపళ్ళు. మనం ఈ అట్ల తగ్గి కారం తినమని అనుకుంటున్నాం కదా, సో దీనికి ఇక్కడ ఏం చేస్తారు, తిమ్మనం చేస్తారు. తిమ్మనం అంటే స్వీట్ అది, తిమ్మనం అన్నది. సో ఆ రెసిపీ కూడా మనం వీడియోలో చూడొచ్చు. ఆ రెండు కాంబినేషన్ తో మనం 11 అట్లు, అందరూ 11 అయినా లేక ఓన్లీ పెళ్ళైన వాళ్ళే 11, పెళ్ళైన వాళ్ళు చెప్పాను కదా 11 సంవత్సరాలు, 11 11 అంటే అమ్మవారితో కలిపి అనమాట. అమ్మవారికి ఒక వాయిన ఇస్తాం, మిగిలిన 10 మందికి పీల్చిస్తారని చెప్తాను కదా, 10 సట్లు 10 మందికి ఇవ్వాలి. ఓకే, సో అదండి. నెక్స్ట్ మనం పెట్టేటప్పుడు బెల్లం కూడా ఏదో వేయాలి, బెల్లం వేస్తాం, కొంచెం బెల్లము నెయ్యి వేస్తాము. దాని మీద ఉట్టినే ఇవ్వం కదా, తాంబూలం పెడతాం, తమలపాకులు, ఒక అరటిపండు, ఒక కాయిన్ పెట్టి వాయినంగా ఇస్తారన్నమాట. సో అదండి, మనం వీడియోలో మొత్తం రెసిపీ ఇవన్నీ చూడొచ్చు. యూజువల్లీ మనం దోశపిండి అంటే మినపప్పు పొడి చేసేసుకుని, లేకపోతే బియ్యం పిండి పొడి చేసుకుని ఇన్స్టెంట్ గా కూడా కలుపుకునే వాళ్ళు ఉంటారు కదా, లేదా నానబెట్టి చేస్తాను. బియ్యము మినపప్పు మరబెట్టి చేసుకుంటారు, అది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే, అంటే కొంచెం మంది ఊరికే తినరు, ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. కొంతమందికి కొంచెం పుల్లగా అయితే ఇష్టం అనమాట, రాత్రి వేసుకుని పొద్దున్న చేసుకుంటారు. సో అదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఈ అట్లతది స్పెషల్ అయితే ఇలా ఉంటుంది. వీడియో లాస్ట్ దాకా చూడండి, అసలు మిస్ అవ్వదు, ఖచ్చితంగా అందరికీ యూస్ అవుతుంది. నెక్స్ట్ అట్లతది ఎలా చేసుకోవాలి ఏంటి అన్న వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఐ బటన్ లో ఇస్తాను, సో అది కూడా మీరు చెక్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ మనం 3 గ్లాసెస్ బియ్యం తీసుకోవాలి, 1:3 రేషియో. 3 గ్లాసుల బియ్యం అయితే 1 గ్లాస్ మినపప్పు తీసుకుంటాము. సో 2nd గ్లాస్, 3rd గ్లాస్. సో ఇప్పుడు మనం ఇందులో రాళ్ళు అలా ఏం లేకుండా కంప్లీట్గా వాష్ చేసేసుకోవాలి. రేషన్ బియ్యం అయితే దోశలకు ఎక్కువ బాగుంటుంది అంటారు కదా, సో అవే యూస్ చేస్తున్నాము. కంప్లీట్గా 5 to 6 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. సో అది పక్కన పెట్టేసుకున్నాక 1 గ్లాస్ మినపప్పు, 1:3 రేషియో అనుకున్నాం కదా, సో 1 గ్లాస్ మినపప్పు తీసుకుని దీన్ని కూడా నానబెట్టేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి 4 to 5 అవర్స్, లేదా ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడు అది నానిపోయింది కదా, దీన్ని డైరెక్ట్ మేము గ్రైండర్లో వేసేసుకుంటున్నాము. సో తొందరగా అయిపోతుంది, మంచి ఎరేషన్ ఫామ్ అయ్యి బాగా వస్తాయి దోశలు. ఫస్ట్ కొంచెం మినపప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత నానబెట్టిన బియ్యం గ్రైండ్ చేసుకుంటున్నాము. ఇలా మెంతులు కానీ అటుకులు కానీ అలాంటివి ఏమి వేసుకోము, జస్ట్ ఈ రెండే. నార్మల్ దోశల్లో అయితే అటుకులు మెంతులు ఇవన్నీ వేసుకుంటాం. సో మనకి ఈ విధంగా ఎంతో సాఫ్ట్గా వెన్నలాగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ లోపే మనకి టైం పడుతుంది, ఎంత బాగా అంతే అంత తొందరగా మనకి అయిపోతుంది. నెక్స్ట్ తిమ్మనానికి 1/2 చిప్ప కొబ్బరి, 1 ఇలాచి, నెక్స్ట్ 3-4 స్పూన్స్ నానబెట్టిన బియ్యము ఫైన్గా ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి. సో చూపించిన విధంగా మనం పేస్ట్ చేసేసుకోవాలి. వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కిందకి అయిపోతుంది, పైన పాలు తెలిపోతాయి, అయినా పర్లేదు.
ఇప్పుడు నెక్స్ట్ ఒక కప్పు వాటర్ తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళు పోసాను, ఇంకో గ్లాస్ పాలు పోస్తున్నాను. పాలు ఉంటే పోసుకోవచ్చు, లేకమేమయ్యచ్చు, కానీ బాగుంటుంది కదా. మనకి మరగలిద్దాం కాసేపు. మన టేస్ట్కి సరిపడా పంచదార వేసుకుందాం అమ్మ. పంచదారే బాగుంటుంది బెల్లం కంటే. బాదం ఎసెన్స్ వేస్తున్నానమ్మా, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి, లేకపోతే కలర్ బాగుంటుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా కొబ్బరి బియ్యము, ఇందులో వేసేయడమే. ఉండలు కట్టకుండా పలుచుకొచ్చు. మనం బాదం కేసరి వేసాం కదా, అందుకని కొంచెం కలర్ ఉంది, లేకపోతే లేవల్ వైట్గానే ఉంటుంది అనమాట, మన ఇష్టం. కొంచెం మన చేతికి ఈ గరిటికి తెలుస్తుంది గట్టిపడుతున్నట్టు, కానీ ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే గట్టిపడిపోతుంది. అడుగున అడుగంటే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిండే కదా గమ్ తొందరగానే అయిపోతుంది, కానీ ఇలా కలుపుతూ మాత్రం ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఎనీబడి వాంట్ అట్లా తొద్ది కాంబో వద్దులే. తిరుమలం దోశలు అమ్మ ఇలా రుబ్బాం కదా, ఇప్పుడు ఇందులో సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకుందాం. రాత్రి అంతా ఉంటే బాగుంటుందమ్మా, నైవేద్యం పెట్టేది కదా. నో ఉన్నవాళ్లే కాదు, లేని వాళ్ళు కూడా గౌరవ దోశలు వేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటారమ్మ. అమ్మా ఇలాగా 11 గంటలు వేసుకోవాలమ్మా వాయన ఇవ్వడానికి. మనం తినలేం కాబట్టి మనకు చిన్న చిన్న వేసుకోవచ్చు, వాయన ఇవ్వడానికి పెద్ద పెద్దగా ఇస్తే బాగుంటుంది కదా. వాళ్ళు పట్టుకెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో అందరూ తినచ్చు కాబట్టి మన ఇష్టం అనమాట. ఇలా వేసుకో అమ్మా, ఇలాగా 11 గంటలు వేసుకోవాలమ్మా వాయన ఇవ్వడానికి. మనం తినలేం కాబట్టి మనకు చిన్న చిన్న వేసుకోవచ్చు, వాయన ఇవ్వడానికి పెద్ద పెద్దగా ఇస్తే బాగుంటుంది కదా. వాళ్ళు పట్టుకెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో అందరూ తినచ్చు కాబట్టి మన ఇష్టం అనమాట. ఇలా వేసుకో, కొంచెం బెల్లం, తర్వాత కొంచెం నెయ్యి పెడతామమ్మా. నెయ్యి నెయ్యి కూడా వేయాలమ్మా. ఇది ఇచ్చిన తర్వాత, వాయన ఇచ్చిన తర్వాత తాంబూలం ఇవ్వాలి. ముట్టినే ఇలా ఇచ్చేసి పంపించేయకుండా ఇది అరటి పండు తమలపాకులు తాంబూలంగా ఇచ్చుకుంటాను. సో చూసారు కదా ఇలా ఉంది, అట్లా తెల్లగానే ఉంటాయి కదా. మెంతులు వేయలేదు కదా, తెల్లగా ఉంటాయి. నెక్స్ట్ ఒకటికి ఒకటి అతుక్కోవట్లేదు. యూజువల్లీ నార్మల్ దోశలు అంటే అతుక్కుంటాయి కదా, సో అవి చల్లారినా పర్లేదు అనుకుంటా. మెత్తగానే ఉంటాయి అంటే పూజ అయ్యేదాకా ఉండాలి కదా. సో అది ఒకటి ఒకటి అతుక్కోకుండా పూజ అయ్యే టైంకి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. తిమ్మనంతో పాటు ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. నెక్స్ట్ మనకి తిమ్మనం కూడా ఎక్కువ తీపి కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంటే దోశ. సో అదండి, ఇంట్రెస్ట్ లేని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కొబ్బరి అలా ఇంకా డ్రై ఫ్రూట్స్ అలా కూడా వేసుకోవచ్చు. మనం చాలా సింపుల్గా బేసిక్ వెర్షన్లో చేసామన్నమాట. సో ఈ విధంగా అమ్మవారికి అయితే మనం వాయినం ఇస్తాము. ఇందులో కాయిన్ తాంబూలం ఒకటి మిస్సింగ్.
సో అదే అండి, మీరు కూడా అట్లయితే అది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మిమ్మల్ని ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాం. అంటే కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.